ఏం పేరే గోవింద్ సార్ నా పేరు గోవింద్ ఇక్కడ నుంచి శేర్పల్లి శేర్పల్లి ఎట్లా ఉంది వనపర్తిలో డెవలప్మెంట్ వనపర్తిలో బాగానే ఉంది కదా సార్ మనకు రోడ్లు కానీ విశాలం కానీ మంచిగా ధర రోడ్ల విశాలం మనకు ఏదైనా పనులు జరగాలన్నా మంచిగానే చేస్తుంటారు కదా సార్ నిరంజన్ రెడ్డి సార్ మంచి మనకు మంచిగానే ఇంకా ఊర్లలో కూడా మనకు డ్రైనీలు కానీ రోడ్లు కానీ ఇంకా మనకు ఏదైనా పనులు మంచిగా అయితే నడుస్తున్నాయి మంచిగా జరుగుతున్నాయి गत कल मूड गंटल करे सर अब इन मन को इवे ना गंटल करे बोर्ल मन को मल इन मोटार मोटार इकड़ा मन करे मैं ఉంది సౌలత భావం సార్ మనకు మల్ల అదొకటి మనకు రైతు బీమా గాని ఈ మనకు ఈ పొలాలకు పైసలు ఉడక వాడేదుడక ఎకరాకు 10,000 ఇప్పుడు బీదోళ్ళు ఉంటారు సార్ ఇప్పుడు ఏదో మనకు ఏదో సింపుల్ గా రోడ్ల పోటు ఉండతోలు ఏదో జంగాలు బొంగాలు ఎవరున్న వాళ్ళకు ఏదో డబ్బులు లేకున్నా గాని వాళ్ళకు గర్భిణీ మాసాల గాని వాళ్ళ గాని కాన్పులకు పైసలు గాని ఇంకా అన్ని రకాల రకాల మనకు సౌకర్యాలు ఉన్నాయి సార్ మనకు సార్ వల్ల మనకు మంచిగా జరుగుతుంది సార్ మనకు మంచిగానే జరుగుతుంది ఇప్పుడు మనకు అప్పుడు ఈ కాలువ లేక తొలిగే హైదరాబాద్ మనం అక్కడ కూలు పోతుండే సార్ మనం ఇప్పుడు హైదరాబాద్ అక్కడ కూలు పోతుండే ఇప్పుడు ఏముందంటే మనం మనమే ఆనకాలం మాయిన పండలు పండించుకొని మనకే వేరే నుండి వచ్చి పనులు కూలు కానీ గీలు కానీ మనమే పెట్టుకుంటున్నాం సార్ ఇప్పుడు మనం ఇది ఎక్కడైతే పోతలేం కదా సార్ మనం పోకుండా ఉంటున్నాం కదా మనకైతే ఇప్పుడు ఇంతవరకు ఎట్లా ఉండే మనం హైదరాబాద్ పోయి కూల్ చేసుకొచ్చుకొని ఇట్లా అట్లా చేసుకొని బతుకుతుంటాం ఇప్పుడు మనకు ఎట్లుందంటే మనమే ఇన్ని ఒరి పండించుకొని బుడ్డలు పండించుకొని ఏదో రకంగా పండించుకొని మన కాలువని మనం కేసీఆర్ వచ్చిన కానీ మనం చేసుకొని బతుకుతున్నాం సార్ చేసుకొని మంచిగా బతుకుతాం మంచిగా బతుకుతున్నాం సార్ మనం మన ఈ ఉన్నపర్తి జిల్లా కాడికైతే మనకి ఎవరు సార్ సరిపోయిన ఎవరు లేరు మనమైతే మనం ఈ బిఆర్ఎస్ పార్టీకి నిరంజన్ రెడ్డి సార్కి మనం ఓటేయాలని కొన్ని కొంత గ్రామాలలో కూడా మనం అనుకుంటున్నారు సార్ మంది కూడా జనాలు అనుకుంటున్నారు అనుకుంటున్నారు నేను కూడా ఈ మనం ఈ సార్కి వేయాలని ఆలోచన సార్ మాకు కూడా ఆలోచన సార్ మాకు ఏం పేరే మూర్తి మూర్తియా ఇక్కడ నుంచి ఎవరు శ్రీరంగపూర్ మండలం శ్రీరంగపూర్ మండలం ఇది వనపర్తి కాన్ఫరెన్స్ ఏనా వనపర్తి కాన్ఫరెన్స్ ఎట్లా ఉంది ఇక్కడ వనపర్తిలో మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ఎట్లా చేస్తుండు ఇప్పటివరకు అయితే పనులు మంచిగా చేస్తున్నాడు నీళ్లు లేని కాడ నీళ్లు మొత్తం ఇస్తున్నాడు రైతులకు మంచిగా ఇస్తున్నాడు ప్రతిదీ అనుకున్న కాడికి అవుతుంది పని నిరంజన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాతనే అంతకుముందు మాకు కరెక్ట్ పరిపాలన కాలేదు పైన ఒక ప్రభుత్వం ఉంటే కింద ఒక ప్రభుత్వం మన ఉన్నపడి కాన్స్టిట్యూన్సీలో ఉంటుండే అందువల్ల పనులు కూడా కాలేదు ఇప్పుడు నిరంజన్ రెడ్డి సార్ దయ వల్ల కేసీఆర్ దయ వల్ల పనులు మంచిగా అవుతున్నాయి మాకు ప్రతి పని కళ్యాణ లక్ష్మి కానీ నీళ్ళ విషయం కానీ ప్రతిదీ కానీ మాకు మంచిగా అవుతున్నాయి మంచిగా చేస్తున్నాడు సరే మరి ఇంతకుముందు అన్నావు గతంలో వేరే పనులున్నప్పుడు ఇబ్బంది ఉండే వాస్తవానికి అప్పుడు మీది ఉమ్మడి అంటే జిల్లా కాకముందుకి ఎట్లా ఉండే అప్పుడు జిల్లా కాకపోయినా నియోజకవర్గం మాత్రం ఉన్నపడుతుండే ఉన్నపడి నియోజకవర్గం నుంచి అధికారంలో ఒక పార్టీ ఉంటే ఇక్కడ ఒక పార్టీ గెలుస్తుండే వాళ్ళు పనులు చేయలేకపోతుండే ఇంత పనులు మాకు ఎప్పుడు కాలేదు నిరంజన్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఇంత మంచి పనులు అయినాయి మాకు నీళ్ళ విషయం కానీ ప్రతిదీ ఒక్క విషయం చెప్పనీకి లేదు ఊరు రోడ్లు కానీ ఇండ్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ప్రతి వితంతు పింఛన్లు కానీ ప్రతి ఒక్కటి మంచిగానే మంచిగానే సరేనే మరి ఈసారి ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో పెట్టింది బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది ఎట్లా ఉన్నాయి చూసినాము సూచన కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీ పెట్టింది ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇంకా మంచిగా ఉన్నాయి మేము మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం కూడా ఇది ఒకసారి నిరంజన్ రెడ్డి సార్ గెలిపించుకుంటాం అందరం ఏకమై అంతేనా ఎందుకు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం మాకు అనుకున్న కాడికి పనులు అవుతున్నాయి మాకు సార్ అండగా ఉండి మేము చెప్పిన పని ఎమ్మడే మాకు చేస్తున్నాడు అందుకే మేము సార్కి వేసి ఓటు వేసి సార్ని గెలిపించుకోవాలనుకుంటున్నాం అంతేనా